So there are three things, our duty, our remuneration and our comfort. Our remuneration is of an opposite nature to our duty. Our comfort is of an opposite nature to our duty. మన ధర్మానికి వ్యతిరేక లక్షణం కలిగినది అర్థం, మన ధర్మానికి వ్యతిరేక లక్షణం కలిగినది కామం. ఇవి కలిసి ఉండి త్రివర్గం ఉండాలి. ధర్మార్థ కామాలు ధర్మార్థ కామాలని ఊరికే సతాయిస్తాయేమిటి దీని సంగతి అన్నాడు ధర్మరాజు. ఏం చెప్పాడు తెలుసునా సమాధానం? నౌ ది ఆన్సర్ ఈజ్ లైక్ దిస్. మగవాడికి ఆపోజిట్ నేచర్లోనే కదా ఆడది ఉన్నది. వీళ్ళిద్దరికీ దాంపత్యం కుదురుతుందా లేకపోతే ఇంకెలా కుదురుతుంది తరకాయలా ఉంది రోజున వస్తున్నాడు. సంతానం కలగాలన్నా సంసారం నడవాలన్నా మరి ఇద్దరు ఆపోజిట్ నేచర్ లో ఉన్నారు. వీళ్ళకి సంసారం ఎట్లా కదులుతుంది కలుస్తుంది అని నువ్వు అడిగితే ఎట్లా ఉందో ఇప్పుడు వేసిన ప్రశ్న కూడా అంత కామన్ సెన్స్ తగలబెడుతుంది. హి సెడ్ మేల్ ఈజ్ ఆపోజిట్ టు ఫిమేల్ in nature, female is opposite to male in nature, but to become a couple it is possible only between a male and a female. Similarly, it is possible to make livelihood and to make compatible what we do, our duty towards others, and what we get, our remuneration from others. These two things we can combine and make a living. This is what this son answered. Yaksha prasnalo dharmaraju cheppinatundi samadhanam anamata. Paraspara viruddha lakshanamulu galiginatundi evaithe unnayo ave dampatyam gohinchuta chetane ee srushti nadustunnattuga paraspara viruddha lakshanamule samanvayam cheyabadinappudu parama dharmamulo udbhavinchi mana jeevitanni nadugutu unnayi ani dharmaraju cheppadu. Manam vatta nadugutunnalo undi gaani inkoka paddhatulu vaatlallo ledha. గులాబ్ పూలు ముళ్ళుంటాయి కదా అని అడిగితే ఏం లాభం అన్నాడు. ముళ్ళున్నా గులాబీ రేఖలు ఉన్నాయి కదా, చూసుకో జాగ్రత్తగా, ముళ్ళు గుచ్చుకోకుండా గులాబ్ పూలు వాడుకో. హ్యావ్ కామన్ సెన్స్. వన్ ఫెలో సేస్ ది రోజెస్ హ్యావ్ థార్న్స్ ఆర్ స్పైక్స్, వై షుడ్ వి డిజైర్ దెమ్? అనదర్ ఫెలో సేస్ ఈవెన్ దో దేర్ ఆర్ థార్న్స్ దేర్ ఆర్ రోజెస్, దేర్ ఫార్ be careful with the thorns and enjoy the roses. That is how we have to approach the law. Idi teliyali manaki ante gaani gulabaliki mullu unna emi ee srushtikarta ila chesade emi evadito mora pettukuna vaadi telephone number manaki teliyadu ganaka mana mora vaadiki andadu. Srushtini gurinchi ee srushtikarta idi enduku cheyavalenu ani prashniste veedu noorna petti prashninchi prashninchi veedu sanipothadu tappa srushti eppudu alage untundi. అసలు ఈ సృష్టి ఎందుకని నడపాను? ప్యారిస్ లో ఉపన్యాసం అంతా చెప్పిన తర్వాత ప్రశ్న వేసాడు ఆయన, అసలు ఈ సృష్టి చేయటం ఎందుకండి భగవంతుడంతనం, ఈ జీవరాశులంతా ఎందుకు, ఈ కష్టాలు ఎందుకు, ఈ యుద్ధాలు ఎందుకు, ఈ హత్యలు ఎందుకు, ఇట్లా వరుసం నేను సంగతి మీరేం చెబుతారన్నాడు. నేను చెప్పడం ఏమిటి, ఏదో వాడెవడో చూశాడు, నువ్వు అడుగుతున్నావు, నువ్వు వాడు చూసుకోవాలి అసలు సంగతి. మధ్యలో అంటే కాదు కూడా చెప్పండి గట్టిగా అన్నాడు. అంత గట్టిగా అడుగుతున్నావు కనుక ఒక్కటే కారణం కనిపించింది భగవంతుడు ఈ సృష్టి అంతా ఇట్లా చేయటానికి, నిజమైన కారణం చెప్పమంటావా అన్న, చెప్పండి అన్నాడు. వాడు చేస్తున్నప్పుడు నువ్వు లేవు సజెస్ట్ చేయటానికి వద్దని, ఇది ఒక్కటే మెయిన్ కాదు వాడు సృష్టి చేయటానికి, లేకపోతే నువ్వు ఉన్నట్టు చేసి ఉండేవాడు కాదు, ఇది అసలైన కారణం ఇదన్న. అప్పుడు వాడు సర్దుకుని మానేసి ఊరుకున్నాడు. A fellow in Paris, after the lecture, he questioned, why God made this creation? Why he has created all this misery? Why these wars? Why this sin and all these things? He is not convinced. Then we gave some answers. He said, no, no, I don't accept why he should do all these things. Then I said, the real cause is there. Shall I explain you? He said, yes. The real cause is, you were not there to suggest to God that it should not do so. Therefore, he has done it like that. That's the real cause. Then he stopped. Kanaka, ee rendu margalu unnayi avidya vidya anetuvanti ivu rendu
పరస్పరం ఆపోజిట్ అయినటువంటివి ఈ రెండు ఉంటాయి. భగవద్గీతలో ఏం చెప్పాడు? అజ్ఞానేన ఆవృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. అజ్ఞానముతో జ్ఞానం ఎప్పుడు ఆవరింపబడి ఉంటుంది. బియ్యం పైన ఉన్నటువంటి వరి పొట్టుతో ఎప్పుడు కప్పబడి ప్రకృతిలో దొరుకుతుంది. నువ్వు దాన్ని దంచుకుని ఆ పొట్టు తీసేసి బియ్యం తినాలి, ఒడ్లు తినకూడదు, జాగ్రత్త. ఇలాగే ఉంటుంది ప్రపంచంలో జ్ఞానం ఎప్పుడు కూడా. ఇట్ ఈజ్ లైక్ ది ఫుడ్ గ్రెయిన్స్. ఇగ్నోరెన్స్ అండ్ నాలెడ్జ్ ఈజ్ అవైలబుల్ ఇన్ ది క్రియేషన్. యువర్ ఫుడ్ గ్రెయిన్ ఈజ్ అవైలబుల్ ఓన్లీ విత్ ది సీడ్ కవర్ అండ్ ది కోట్ ఆర్ ది హస్క్ అరౌండ్ ఇట్. ఇట్ ఈస్ నాట్ డైరెక్ట్లీ అవైలబుల్ టు యూ. యువర్ డ్యూటీ ఈజ్ to remove the husk away and take the grain only. So from nature also you should remove your ignorance and take the knowledge, the grain of knowledge or wisdom. This is how you have to approach. ఇది భగవద్గీతలో మనకు చెప్పబడినటువంటి విషయం. కనుక దూరమేతే విపరీతే విషూచి. ఇవి చాలా దూరంగా ఉన్నాయి ఒకదానికొకటి, జ్ఞానము అజ్ఞానము లేక విద్య అవిద్య అన్నవి. విషూచి విశేషమైనటువంటి ప్రత్యేకమైనటువంటి ఒకదానికొకటి సంబంధం లేని సూక్ష్మ సూక్ష్మంగా విడిపోయేటువంటి లక్షణం కలిగిన ఈ రెండు కూడాను. అంటే సూది మనం ఎంచి సూది యువతల పక్కకు ఉంటాయి, అలా ఉంటాయి విషూచి అంటే. ఇటు విడిపోయేటువంటి మార్గం కలిగినటువంటి అవిద్య యాచ విద్య ఇది చేత. అవిద్య అని విద్య అనేది విద్యాభీప్సితం భీప్సినం నచికేత సంమన్యే నత్వా కామా బహవో అలోలుపంత. అభీప్సితం అయినటువంటిది నీ చేత విద్య. నువ్వు విద్యా మార్గమునే కోరుకొని వెళుతూ ఉన్నావు. నువ్వు ఎప్పుడు ఓ నచికేతుడా, శిష్యుడు ఎప్పుడు కూడాను విద్య అయినటువంటి జ్ఞాన మార్గాన్నే వెడుతూ ఉంటాడు. ఉపదేశం పొందక మునుపు కూడాను అజ్ఞాన మార్గాన వెళ్ళడం. ఏది సుఖంగా ఉన్నదో అటు వెడదామని అనుకున్నటువంటి వాడు ఎప్పుడు కూడాను ప్రపంచంలో ఉన్న సత్యాన్ని గ్రహిద్దామని అంత దూరానికి రాడు. కాంప్రమైజ్ గాడు ఎప్పుడు నువ్వు మామూలుగా పుట్టి తిని చచ్చిపోతాడు మామూలుగా, అంతకంటే పైకి రాడు వాడు. కాంప్రమైజ్ కాకుండా పైకి వచ్చి జాగ్రత్తగా ప్రశ్నించుకున్నటువంటి వాడే వాడు ఏదన్నా సత్యాన్ని గ్రహించుకుంటాం. కానీ తాను సుఖపడ్డా ఎదటివాడిని సుఖపెట్టినా అనేటువంటిది జరుగుతుంది. కానీ ఉన్నదాంతో కాంప్రమైజ్ అయ్యి వెళ్ళిపోదామని అనుకున్నటువంటి వాడు, సర్దుకుని అర్థం చెప్పుకుని సర్ది చెప్పుకుందామని అనుకున్నటువంటి వాడు, వాడికి కానీ ప్రపంచానికి కానీ ఏనాడు ఉపయోగపడ్డది లేదు. ఇక్కడ అది చెబుతున్నాడు. అవిద్య విద్య అనే రెండింటిలో నీవు మొదటి నుంచి కూడాను విద్యా మార్గాన్నే వెళుతూ ఉన్నావు, కానీ అవిద్యా మార్గాన వెళ్తాం లేదని నువ్వు చెప్పినటువంటి దానివల్ల మనకి తెలిసింది ఓ నచికేతుడా. లేకపోతే చాలా సంతోషాన్ని ఇచ్చేవి, చాలా సుఖాన్ని సరదా ఇచ్చేవి ఇన్ని లక్షల విషయాలు ఉన్నాయి, నేను కూడా చెప్పి చూశాను కదా ఉదాహరణ, అది ఏది నిన్ను ఆకర్షించలేదు కదా, ఇది నాకు చాలా సంతోషం అయింది. ఈ లక్షణం శిష్యుడు కాదలచినటువంటి వాడు అభ్యాసం మొట్టమొదట చేసుకున్నట్లయితే వాడు దాటవలసినటువంటి విఘ్నములను దాటి పొందవలసినటువంటి స్థితికి సిద్ధమై రెడీగా నుంచుని ఉంటాడు అన్నాడు. సో ది యావరేజ్ డిసైపుల్ హూ వాంట్స్ స్పిరిచువల్ విజ్డమ్ షుడ్ హ్యావ్ ఏ డిస్పోజిషన్ టు సెలెక్ట్ వాట్ ఈజ్ వైజ్ అండ్ టు రిజెక్ట్ వాట్ ఈజ్ ఫూలిష్. టు సెలెక్ట్ దట్ విచ్ ఈజ్ డిజైరబుల్ అండ్ టు రిజెక్ట్ దట్ విచ్ ఈజ్ కన్వీనియంట్ అండ్ ప్యాలెటబుల్. Then he can overcome many difficulties and obstacles. Then he clears the way and then he stands ready and he shows readiness to take up the path to wisdom. Idi vadu cheseyatundi dandamyamanaah paryanti mudhaah andheenaiva niyamanaah yatha anthaah. Kani ఈ కన్వీనియన్స్ కోసం వెళుతున్నటువంటి వాళ్ళు ఉన్నారే, వాళ్ళు ఇద్దరు కలిసి ఒక పద్ధతిగా వెళుతూ, ముగ్గురు కలిసిన వాళ్ళు, నలుగురు కలిసిన వాళ్ళు, 10 మంది కలిసిన వాళ్ళు, ఇలాంటి గుంపులు గుంపులుగా నడుస్తున్నటువంటి ప్రయాణికులపై ఈ ప్రపంచం నడుస్తూ ఉన్నది అన్నాడు.
ఎవరి కన్వీనియన్స్ ప్రకారం వాడు వెళ్దామని చూసి ఎదుటి వాడిని సతాయిస్తూ ఉంటారు, కానీ వాడే ఇరుక్కుంటూ ఉంటాడు. ప్రతివాడు కూడా ఏమిటోనండి ఈ ప్రపంచం అని అంటూనే ఉంటాడు, వాడే బురదలో దిగబడుతూ ఉంటాడు. ఎవడికి వీడు చేసినటువంటి స్కాండల్ వల్ల కానీ, వీడు చేసినటువంటి మిస్రెప్రజెంటేషన్ వల్ల కానీ ఎవడికి ఏమి జరగదు, వాడు దిగబడిపోతూ ఉంటాడు. ఇట్లా దిగబడ్డ వాళ్ళే మెజారిటీ కనిపిస్తున్నారు ప్రపంచంలో అన్నారు. ఏమవుతానండి ఈ ప్రపంచం అంతా అంటూ ఉంటాడు, దిగిపోతూ ఉంటాడ ప్రతివాడును. కనుక దందమ్యమానాహ పరియంతి మూఢాహ, మోహము చెందినటువంటి వాళ్ళై, ఇది నాది అనేటువంటి వస్తువుల మీద మనస్సు నిలిచిన వాళ్ళై, అందులో ఉన్న అంతర్యామైనటువంటి నేను అనే వస్తువు మీద మనస్సు నిలువని వాళ్ళై మూర్ఖులైపోతున్నారు. దే హ్యావ్ దేర్ మైండ్స్ స్టేబుల్ ఆన్ దేర్ బిలాంగింగ్స్ అపాన్ వాట్ ఐ హ్యావ్ అండ్ దే కెనాట్ బ్రింగ్ ఇట్స్ టు దట్ విచ్ ఈస్ వాట్ ఐ ఆమ్ ఆర్ ది ఇండ్వెల్లర్. So goes the world. They are glamoured and they are distracted from their path. ఇలా ఉండి పైగా ఇంకేం చేస్తారట, నీకేం పర్లేదు నేను చెబుతాను మన ఇద్దరం కలిసి బిజినెస్ పెడదాను రా అంటాడు అతడు. ఇంకోండి దీనిలో ఒక 50,000 తెచ్చుకో నేను చెబుతాను అంటాడు. ఇంకా చెప్పేదే ఉంది మట్టి తర్వాత చెప్పే. ఒక్కొక్కటి రోజు తచ్చిపోతూ ఉంటే డాక్టర్ ఆగు చెప్తాను అంటూ ఉంటా వెళ్ళిపోతూ ఉంటాడు. ఇలాగ ఊహనోడు రక్షిస్తున్నావని అనుకునేవాళ్ళు, పోషిస్తున్నావని అనుకునేవాళ్ళు, ఎలా అయినా సరే ఈ పెళ్ళం పిల్లల్ని పోషించి వీళ్ళకి కావాల్సినటువంటి ఆస్తి ఇల్లు వాకిలు చేసి మనం చచ్చిపోయేలా ఒకరు జాగ్రత్తగా చూస్తే అని అనుకునేవాళ్ళు, ఇలాంటి ఫూల్స్తో ప్రపంచం నిండి ఉంది అంటున్నాడు. సో దేర్ ఆర్ పీపుల్ who try to save their own people, they being foolish in their procedure in life. They want to save their children, save their wives, save their husbands, save their friends from so many situations, but they create their own situations and they dig their own graves, but they want to lead others from danger to safety. But ultimately what happens? It is like a blind man leading another blind man by hand. అంధేన నియమానాహ అంధేనైవ నియమానాహ యథా అంధాహ, గుడ్డివాడి చేయి పట్టుకుని నేను తీసుకెడతారా అని చెప్పి నడిపించి పెడుతున్న ఇంకో గుడ్డివాడు ఏమవుతారు, ఇద్దరు కలిసి సుడిగుండంలో పడిపోతారట. ఈ రకంగా వెళుతూ ఉంటారు. పరిస్థితులకు దాసులై వెళుతూ ఉన్నటువంటి ఒకడు ఇంకొకడిని, నేను నిన్ను నడుపుతాను నాతో జీవితంలో నడు సహచరుడై అని తీసుకెడతాడు. ఈ పరిస్థితులు నీకేం పర్లేదు, కోర్టులో కేసు తగిలించి నేను ఉన్నా కదా అని చెప్తాను. ఈ ఈ జ్ఞాన నేల నీకే వస్తుంది, వాడికి ఎందుకు పోనీ కోర్టులో కేసు పెట్టంటాడు. ఈ జ్ఞాన నేల కాక ఆ కేసు కోసం, ఏ భూమి కోసం కేసు పెట్టాడో ఆ కేసు కోసం ఈ భూమి అంతా అమ్మాల్సి వస్తుంది. చివరికి భూమి పోతే పోయింది, పాయింట్ మందే గెలిచింది కదా అంటాడు. అది so the lawyer advises a brother, this much of the piece of land is due to you, it is not, it doesn't belong to the other fellow, so you go to the law court. So the fellow has to sell the whole of his land to go to the law court, and then the lawyer says, even though you have sold away all your land, your point is correct, therefore you have won the case. So such a foolishness leads world, and people lead people in the name of relatives and friends and well wishers and good wishers. ee rakanga prapanchamlo okallanu okallu nadupukuntu vedutu guddu vallu inko guddu vanni nadupukuntu unnattuga vedutunnaru. bhagavatamlo inko la cheppadu vadu emunnadante, iddarni kalisi kondachela chuttesesi biginchestunte okadu inkonni dantanchi baitiki laagataniki prayatnam chestunnattlo annadu vadu. hindi scripture bhagavatam he has given another example. Two people are being attacked and surrounded and tied down by a big python, and they are stuck up, and the one fellow is trying to pull the other. Such useless efforts are there for those who are foolish enough to go into risks
but yet try to save their people with their own procedures. జీతం తెచ్చుకున్నాడు వాడు ఎవడో. ఇంత అయితే జీతం 300 రూపాయలు. ఆ రోజుల్లో మా చిన్నప్పుడు చాలా పెద్ద జీతం. స్కూల్ మాస్టర్ గా చేస్తున్నాడు. అప్పులు ఎక్కువగా ఉన్నాయంటే నేను చెబుతాను అప్పులు తీర్చుకునే పద్ధతి రా అన్నాడు. 300 రూపాయల్లో ఒక 200 రూపాయలు పెట్టి కాటన్ మార్కెట్ నంబర్లు కట్టించాడు. ఆ నెలకు 100 రూపాయలు మిగిలినాయి అప్పులు ఎక్కువని. తర్వాత తీరుతాయా కాటన్ మార్కెట్ అని ఉండేది ఇప్పుడు ఉందో లేదో అది సాంఖ్యయోగం అని చెప్పుకునేవాళ్ళం చిన్నప్పుడు. సంఖ్యలకు సంబంధించినటువంటిది. దెర్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ న్యూయార్క్ కాటన్ మార్కెట్ గ్యాంబ్లింగ్. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ యువర్ కంట్రీస్ ఆర్ నాట్. ఇట్ ఈస్ వండర్ఫుల్ దట్ కంట్రీస్ లైక్ ఇండియా హ్యావ్ సచ్ వండర్ఫుల్ అండ్ డైటిక్ గేమ్స్. సో దెర్ వాజ్ ఏ టీచర్ earning 300 rupees a month who has run into debts. He met a friend and said, I am in debts and difficulties. Then the friend advised, I will save you from debts, I will tell you what to do, come on. Then he said, 200 rupees, you make a carnival bet and gamble, you will get $2,000. All your debts can be repaid. So the fellow lost 200 rupees. And he ran into much more debt which he could never repay, and it exists because we are existing. The existence of your money is dependent upon your existence. Is it not foolish to believe that your money saves you and your money helps you? It is as foolish to believe as to believe if our hair saves us from sunstroke. Or our mustaches and beard saves us from the danger of thieves and robbers on the way in the street. అంటే మన మీసం ఉంది కాబట్టి దొంగలు భయపడతారన్నట్టు. ఎవడు ఎందుకు భయపడతాడు? ఆ దొంగతనం చేస్తున్నవాడు అంతకు ముందు మీసం గడ్డం చేస్తూ ఉండి మంగళ షాప్ పెట్టిన వాడే ఉంటాడు. దీని సంగతి ఏదో శాంతంగా ఇట్లాంటివి తెలిసి ఆ కొట్టు పెట్టాడు. చూడు నా మీసం అని అడిగితే వాడు ఏం చెప్తాడు, ఒరే ఇదిగో లిప్స్టిక్ కావాలంటే ఇస్తా, షేవింగ్ స్టిక్ కి లోకువ బ్లేడుకు లేకువ నీ మీసం, నీ మీసం చూసి ఎవరు తడుస్తారంటాడు ఇలాంటివి. కనుక నా సంపరాయ ప్రతిభాతి బాలం. బాలుడు అంటే ఇమ్మెచ్యూర్ ఫెలో, మెచ్యూర్ మైండ్ కానివాడు. చైల్డ్ బ్రెయిన్ అంటాం, చైల్డిష్ ఫెలో అంటాం. చైల్డ్ లైక్ గదు, చైల్డిష్. A childish brain that believes in what one has, what his belongings are, it can never reach real life and it can never taste real happiness. Sarayinatuvanti paralokamu gaani, ananda shabda vachyamainatuvanti anubhuti gaani, edi kuda tanaku unnadi edo dani meeda aadharapadi batukutunnanu namminatuvanti vaadu ennadu pondaledu. Naaku inta aasti undi, ఈ ఆస్తి వల్ల నేను బతకగలను అనుకున్నటువంటి వాడికి ఆనందం అన్నాడు ఉండదు. ఆస్తి వల్ల ఉన్నటువంటి దుఃఖమే వాడికి ఉంటుంది. బంధువులు ఇంటో ఒకరితో ఒకళ్ళు మాట్లాడుకోరు. చివరికి వీడు చనిపోయిన తర్వాత ఏమవుతుంది? మా చిన్నప్పుడు ఏలూరులో ఒక పెద్ద లాయర్ గారు ఉండేవారు. ఆయనకి 5 కొడుకులు. 5 లాగదీయించాడు చాలా క్షుణ్ణంగా. చాలా ఆస్తి సంపాదించాడు. చాలా పెద్ద మేడ ఏలూరులో కట్టాడు. వాళ్ళందరికీ సరిపోయినంత ప్రాపర్టీ ఇంకా మిగిలిపోయినంత సంపాదించాడు. ఆయన ఇది పంపకాలు చేయకుండా ఆకస్మికంగా అసందర్భంగా చనిపోయాడు. చనిపోతే ఈ కొడుకులు అంతంత లాయర్లు అవ్వటం వల్ల ఆ తండ్రి చనిపోయి ఇప్పటికి 45 సంవత్సరములు దాటింది. ఇందులో ఏ ఒక్కడు కూడాను ఆ ప్రాపర్టీని తినటానికి వీలు లేకుండా మిగతా అందరూ కూడా కాపాడుకుంటూ వస్తున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆస్తి మొత్తం కోర్టులో పెట్టేశారు. వీళ్ళు మొత్తం కోర్టులో ఉన్నాయి, తాళాలు వేసి ఉన్నాయి. 45 సంవత్సరాలు అయింది. ఒక్క దమిడి ఒక్కడు తినడం. వాళ్ళకి తిండి లేక ఒక్కొక్కళ్ళు
కొడుకుల మీద ఆధారపడి బతుకుతున్న దౌర్భాగ్యుడవుడు, కూతురు అల్లుడు మీద బతికి దౌర్భాగ్యం బతుకుతున్న దౌర్భాగ్యుడవుడు, ఇట చెట్టుకొకడు పుట్టకొకడు అయిపోయినారు ఈ లాయర్లంతా, అన్నదమ్ములంతా. ఆ ఇల్లు ఆ ఆస్తి అక్కడ ధ్వజస్తంభంలాగా వీళ్ళ దుష్కీర్తికి అపఖ్యాతికి ధ్వజస్తంభంలాగా నిలబడి ఉన్నాయి కోర్టులో. ఈరోజు కూడా ఉన్నాయి అవి. వాళ్ళ బంధువులు కూడా ఇక్కడ ఉన్నారు, నవ్వుకుంటున్నారు నేను చెబుతూ ఉంటే. కనుక అజ్ఞానం ఎన్ని రకాలు? ప్రతిభాతి బాలం ప్రమాద్యంతం. మనకున్నటువంటి ఆస్తి వల్ల మనం బతుకుతున్నాం అనుకుని పొరపాటు పడేటువంటి వాడికి దక్కేది కాదు సుఖం. హ్యాపీనెస్ కెన్ నెవర్ బి హ్యాడ్ బై ది ఫూల్ హూ బిలీవ్ దట్ హీ కెన్ లివ్ బికాస్ ఆఫ్ హిస్ మనీ ఆర్ హిస్ ప్రాపర్టీ ఆర్ హిస్ బిలాంగింగ్స్. బికాస్ హ్యాపీనెస్ ఈజ్ నాట్ సచ్ ఎ సెకండ్ రేట్ థింగ్ యాజ్ టు బి ఎంజాయిడ్ బై ఎవరీ ఫూల్ హూ బిలీవ్స్ ఇన్ హిస్ బిలాంగింగ్స్. హ్యాపీనెస్ కెన్ బి ఎంజాయిడ్ ఓన్లీ బై ఎ ఫెలో హూ బిలీవ్స్ ఇన్ హిమ్సెల్ఫ్ నాట్ వాట్ హీ హ్యాజ్. తన మీద నమ్మకం ఉన్నవాడు సుఖపడతాడు, కానీ తనకేమున్నదో దాని మీద నమ్మకం ఉన్నవాడు ఎన్నడూ సుఖపడలేదు. ఇది ఒకటి తెలుసుకోవాలి. ప్రయత్నం చేసి చూసుకోవచ్చు ఎవరైనా సరే వెనక్కి తిరిగి. ఎక్సెప్షన్ మాత్రం లేదు దీనికి, చెప్పిన దానికి. అయం లోకో నాస్తి పర ఇతి మాని పురహ పునర్వశం ఆపద్యతే. లోకం, ఈ లోకం లేదు, పరలోకం లేదు, పైలోకం లేదు అని ఒక్కొక్కడు అనుకుంటూ ఉంటాడు తెలుసుకొని. ఒకే ప్రపంచం ఉన్నది, ఈ మనం చూస్తున్న ప్రపంచం. ఆకలేయటం ఉన్నది, రుచిగా ఉంటా ఉన్నది, తింటం ఉన్నది. ఇది దాటి ఆరోగ్యంగా తినాలనే లోకం ఇంకోటి కనిపించకుండా ఉండని లోకం ఉన్నదని తెలియదు అది చెబుతున్నాడు. ది ఫుల్ నోస్ ఓన్లీ వన్ వరల్డ్, ఏ వరల్డ్ ఆఫ్ ఏ టంగ్, ఏ వరల్డ్ ఆఫ్ ఏ అపిటైట్ అండ్ ఏ వరల్డ్ ఆఫ్ టేస్ట్. దేర్ ఈజ్ టేస్ట్, దేర్ ఈజ్ టంగ్, దేర్ ఈజ్ అపిటైట్, దిస్ ఈజ్ వన్ వరల్డ్. ది ఫూల్ డస్ నాట్ నో దట్ దేర్ ఈజ్ అనదర్ వరల్డ్ విచ్ హెల్ప్స్ అస్ వెన్ వీ నో హౌ టు ఈట్, విచ్ హార్మ్స్ అస్ వెన్ వీ డు నాట్ నో హౌ నాట్ టు హౌ టు వెన్ వీ డు నాట్ నో హౌ టు ఈట్. ఎలా తింటే ఆరోగ్యం, ఎలా తినకపోతే అనారోగ్యం. ఇది ఉన్న ప్రపంచం ఇంకొకటి పరలోకం అనేటువంటిది ఉన్నదని తెలియనటువంటి మూర్ఖుడికి తెలిసినది. ఆకలి, రుచి, తినేటువంటి ఆహారము ఈ మూడే తెలుసు, ఇంకేం తెలియవు. ఈ రుచి పెట్టి ఈ ఆహారాన్ని ఈ ఆకలిని పోషించడానికి ఎలాగ తినాలి అని తెలిసినటువంటి వాడికి ఇంకొక లోకం ఉన్నది, పైలోకం ఉన్నదని తెలుస్తుంది అన్నాడు ఇక్కడ. సో ఏ ఫెలో హౌ నోస్ హౌ టు బి హ్యాపీ నోస్ ఏ ఫోర్త్ థింగ్ విచ్ ఈస్ ఫోర్త్ డైమెన్షన్, నాట్ ఓన్లీ హీజ్ అపిటైట్, నాట్ ఓన్లీ హీజ్ టంగ్ అండ్ నాట్ ఓన్లీ హీజ్ టేస్ట్. దెర్ ఈజ్ ఏ ఫోర్త్ ఫ్యాక్టర్ విచ్ ఈస్ కాల్డ్ ది ప్రొప్రైటీ ఆఫ్ డూయింగ్ థింగ్స్. హౌ టు డూ, హౌ నాట్ టు డూ, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ, వెన్ టు డూ, వెన్ నాట్ టు డూ, హౌ ఫార్ టు డూ, హౌ ఫార్ నాట్ టు డూ, ఇది తెలియాలి. దిస్ ఈస్ ది అదర్ వరల్డ్ ఆర్ ది సెకండ్ వరల్డ్. పరలోకం అని చెప్పబడినటువంటి దానికి అర్థం ఇది మనకు కనిపించే లోకం కాక కనిపించని లోకం. కనిపించేవి కనిపిస్తాయి, ఆ ఇడ్లీ దోశ అవే కనిపిస్తాయి, ఈ నాలిక ఈ రుచి అదే కనిపిస్తుంది, ఈ ఆకలి ఇవి ఈ మూడే కనిపిస్తాయి. కనుక ఇక్కడ ఏం చెబుతున్నాడంటే వాడికి ఇంకొక లోకం అంటూ లేదు అని మూర్ఖుడు దెబ్బతిని వాడు మళ్ళీ 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 అదే అదే మోస్తరుగా దెబ్బతింటూ ఉంటాడు. మళ్ళా ఇంకో మాట ఆకలి వేసినప్పుడు కూడా మళ్ళా రుచి కోసం తింటూ ఉంటాడు, మళ్ళా మందు కోసం పెడుతూ మందులు మింగుతూ ఉంటాడు. మందు తినాల్సి వచ్చిందంటే అర్థం ఎన్ని మాటలు మనం అపచారం చేశాము అనేటువంటిది తెలుసుకోవాలి. సో ది ఫెలో వన్స్ అగైన్ ఈట్స్ ఇన్డిస్క్రిమినేట్ వెన్ హీఈస్ హంగ్రీ, వన్స్ అగైన్ హీ గోస్ సిక్, వన్స్ అగైన్ హీ హ్యాస్ టు ఈట్ మెడిసిన్. సో ఎలాంగ్ విత్ ఫుడ్ ది ఫుల్ ఈట్స్ మెడిసిన్స్ ఆల్సో, అది వాడు చెప్పండి. కానీ పరలోకం తెలిసిన వాడు ఏం చేస్తున్నాడు, ఎప్పుడు తినాలి, ఎంత తినాలి, ఏ విధంగా తినాలి, ఎప్పుడు తినకూడదు తెలిసి
అన్నం మాత్రమే తింటున్నాడు, రుచిని కూడా చక్కగా ఆనందిస్తూ అనుభవిస్తూ ఉన్నాడు. మందులు తినవలసిన అవసరం వాడికి ఏం ఉండటం లేదా. ఆహారం విషయంలో ఎంతో మిగతా అన్ని ఇంద్రియాలు, పంచేంద్రియాలు, శబ్దస్పర్శ రూపరస గంధాలని అనుభవించడంలో అన్ని ఇంద్రియాల విషయంలో కూడా వీడంతే. జస్ట్ యాజ్ హీ బిహేవ్స్ ప్రాపర్లీ విత్ హిస్ ఫుడ్ అండ్ హిస్ టేస్ట్, హీ బిహేవ్స్ ఇన్ ది సేమ్ వే విత్ ఆల్ ది ఫైవ్ సెన్సెస్ అండ్ ది ఆబ్జెక్ట్స్ ఆఫ్ దీస్ ఫైవ్ సెన్సెస్ అండ్ హిస్ అపిటైట్స్ టువర్డ్స్ దీస్ ఫైవ్ సెన్సెస్. వీటన్నిటిలో కూడా వీడు ప్రవర్తించేటువంటి ప్రవర్తనం ఒకేలాగా ఉంటుంది. శ్రవణాయాపి బహుభిర్యో నలభ్యః శృణ్వంతోపి బహవో యం తం యం న విద్యుః ఆశ్చర్యో వక్త కుశలోస్య లబ్ధ్వా ఆశ్చర్యో జ్ఞాత కుశలాన్ అనుశిష్టః. విని కూడా వినలేరు ఈ అంతర్యామిని గురించి, ఆత్మను గురించి, నేను తాను అనేటువంటి వస్తువుని గురించి ఎన్ని మాటలు విన్నా కూడాను ఇది బ్రహ్మజ్ఞానము, ఇది నాకు వచ్చినటువంటి జ్ఞానము అని నాది అనేటువంటి దక్షవకే వేసేస్తారు, కానీ నేను అనే జ్ఞానంగా బతికి ఉండనియరు దాన్ని. బ్రహ్మసూత్రాలంతా బ్రహ్మజ్ఞానం ముద్ద కదండి. ఈ బ్రహ్మసూత్రాలన్నీ చదువుకుని పాఠం చెప్పుకున్నాం, మాకు వచ్చింది ఈ జ్ఞానం థర్డ్ పర్సన్ లోకి వస్తుంది కానీ ఫస్ట్ పర్సన్ లోకి రానివ్వరు సచ్చిన అన్నాడు. ఆత్మని గురించే కదండి చెప్పుకుంటున్నాం, తన గురించే కదా అంటే ఆత్మను కూడా థర్డ్ పర్సన్ లోనే పోతుంటాం. ఏ ఆత్మ అయితే పెద్ద లెక్కలేడు దాన్ని అటై చెబుతాం, ఈ ఆత్మ ఉందే అంటూ ఉంటాం. ఆత్మ అంటే నేను తాను అని చెబుతూ ఓ పక్కన ఈ ఆత్మ ఉందే అని అంటూ, అంటే విన్నా కూడా వినలేరు, ఏం చేద్దాం నాన్న అబ్బాయి నచ్చికేతుడా అంటున్నాడు వీడు. దిస్ సోల్ దిస్ సెల్ఫ్ దిస్ ఐఆమ్ people who listen to it, to the lessons, spiritual lessons, they listen and they cannot understand what it is. Why? We say, I am going, I am coming, I am eating, I am seeing. Once again we say, we are talking into the I am. So it is gone. There are two uses of I am going, that is called first person. This is what is called I am. What person? I am. What we are talking now is about I am. What person? I am. We are talking about I am. Observe this sentence. In what person we used it? I am talking, that is first person. We are talking of I am. Then it is third person. So he says, though we listen, we are fools about this I am. That is what he says. The master says, vini kuda venaleru. People say that it is the wisdom of I am, but they use the I am in third person because they do not feel that they are the I am, but they feel that they have a knowledge of I am, therefore they are dead to the knowledge once again. కొంచెం కష్టం, ఎబిట్ డిఫికల్ట్, సటిల్. వీ మేక్ దిస్ ఐయామ్ ఏ థర్డ్ పర్సన్, వీ డోంట్ ఫీల్ ఇట్ యాజ్ ఐయామ్ ది ఫస్ట్ పర్సన్. వీ కాల్ ఇట్ దిస్ ఐయామ్. సో వీ లిజన్ టు ఇట్, పీపుల్ లిజన్ టు ఇట్, బట్ పీపుల్ డు నాట్ గెట్ ఇట్. అది చెబుతున్నాడు. శ్రవణాయాపి బహుభిర్యో నలభ్యః. విని విని విని, ఇది ఆత్మవిద్య అండి. ఏమనుకున్నారు పెద్ద ఆత్మ అయితే థర్డ్ పర్సన్ లో ఎందుకు అఘోరిస్తా ఉన్నాడు. ఈ ఆత్మ ఉందే, ఆత్మ ఉందే ఏమిటి, దిక్కుమాలింది ఏసారి అపోసే. హౌ వీ కెన్ అబ్జర్వ్ దిస్ సెల్ఫ్, దిస్ సెల్ఫ్ మీన్స్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ అస్. హౌ కెన్ ఇట్ బి కాల్డ్ సెల్ఫ్? So we use this. See how this soul is. Man has a soul, anatta.
The philosopher said, man has a soul. Then Saint Paul said, you are a fool. It is not true that man has a soul. Man is a soul and man has a body. But man has a soul, man has a soul and go to marry. Saint Paul said, man has a soul, Savata. Man is a soul. Soul spelling marked up. చెప్పులు అడుగుని ఉంటుంది. అన్లెస్ ది వర్డ్ సోల్ హ్యాస్ అనదర్ సమదర్ స్పెల్లింగ్ దట్ ఈస్ ఎస్ఓఎల్ఈ దెన్ ఇట్ విల్ బి అండర్ ది షూస్. దెన్ యూ కెన్ సే మ్యాన్ హ్యాజ్ ఎ సోల్. బట్ ఇట్ ఈస్ ఇఫ్ ఇట్ ఈస్ ఎస్ఓయుఎల్ మ్యాన్ ఈజ్ ఎ సోల్ అండ్ హ్యాజ్ ఎ బాడీ. కనుక దీని గురించి విని కూడా ఏం లాభం లేదు నాన్న విండ్ర అంటున్నాడు. శ్రవణాయాపి బహుగిరియో నలభ్య శృణ్వంతోపి బహవోయం న విద్యుః. విని 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 వింటూ ఉండి కూడా తెలుసుకోరు తెలుసుకోరు. ఆత్మవిద్యను అధ్యయనం చేస్తున్నాడు. బ్రహ్మసూత్రాలు చెప్పుకుంటున్నాం అన్నాడు. అక్కడికి వెళ్ళి బ్రహ్మసూత్రాల్లో ఏం చెబుతున్నారు దీని గురించే కదా. ఇప్పుడు ఏం చెబుతున్నారు, అధాతో బ్రహ్మ జిజ్ఞాస అధశబ్దశ్చ. అధ అనగా ఇటు పైన బ్రహ్మజి ఎటు పైన అన్నాడు. రెండో సూత్రం దగ్గరికి వెళ్ళలేదు ఇప్పటికి మూడు నెలల నుంచి చెప్పుకుంటున్నాం. అధాతో అంటే ఇటు పైన అంటే ఎటు పైన అంటే ఈ సంసారం అంతా అయిపోయిన తర్వాత అని ఒకడు కాదండి, ఈ హలోకం అంతా తీర్చుకున్న తర్వాత ఇక్కడ ఈ అధ అనే శబ్దం మీద 300 పేజీల వ్యాఖ్య. యావత్ తైలం తావత్ వ్యాఖ్య. ఇంకో ఆయన అర్హత అంటే ధాతువులంతా క్షీణించిపోయిన తర్వాత అంటే ముసలవాడైపోయిన తర్వాత అని ఒకడు చెప్పాడు బ్రహ్మ జిజ్ఞాస అని. వీడు చమత్కారాలు చూపించుకుంటే సరిపోయి కానీ వీడు గదిలోకి వెళ్ళి అర్థం చూసుకున్నట్టు. ఏది బ్రహ్మ విద్య ఎక్కడి నుంచి వచ్చింది, నోట్స్ రాసుకున్నామండి. పోతులంతా వాల్యూమ్స్ 3 వచ్చినాయి మొదటి సూత్రానికి. అర్థాత్ బ్రహ్మ జిజ్ఞాసకి ఏమిటి అని అడిగితే మొదటి సూత్రం తాలూకు మొదటి పదానికి నోట్స్ అన్నాడు. అది చెప్పడానికి శంకరాచార్య వారు ఈ అర్థాత్ బ్రహ్మ జిజ్ఞాసకి రాసినటువంటి వ్యాఖ్యానానికి వివరణ అని ఇచ్చాడు ఒక ఆయన, భామతి అని ఒక ఆయన. ఇంతలాగా ఉంటుంది అది. పుస్తకం పేరు చతుస్సూత్రి అంటే మొదటి 4 సూత్రాలకి రాసి చచ్చిపోయాడు ఆయన. చూడండి అక్కడ భామతి చతుస్సూత్రి అని ఉంటుంది సంస్కృతంలో, అంటే 4 సూత్రాలకి రాసేట ఆయన. కనుక ఇక్కడ ఏం చెప్తున్నాడు, శృణ్వంతోపి బహవో యన్న విద్యుః. ఎవరి గురించి అయితే విన్నా కూడా తెలుసుకోలేరో. పీపుల్ లిజన్ టు హిమ్, లెర్న్ లెర్న్ ఫిలాసఫీ, లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ థీరీస్, బట్ దే కెనాట్ నో హిమ్ బికాస్ ఇట్ ఈస్ నాట్ హిమ్ బట్ ఇట్ ఈస్ ఐఆమ్. కనుక దీన్ని ఎలాగ ఉపాసన చేయాలి, అహమస్మి సే ఐఆమ్ అండ్ దెన్ బిగిన్ టు ఫీల్ సోహమస్మి, లేదా సే ఐఆమ్ హిమ్సెల్ఫ్ హీఈస్ మై సెల్ఫ్ అండ్ దెన్ బిగిన్ టు ఫీల్ బ్రహ్మాహమస్మి. సే దట్ వాట్ ఈస్ కాల్డ్ ఆల్ దిస్ ఈజ్ ఐఆమ్ అండ్ దెన్ బిగిన్ టు ఫీల్ ఆల్ దిస్ is called world. The indweller is called I am. Therefore, all this is false. The indweller I am is truth. Brahma satyam jagan mithya. You తెలుసుకోండి. ఏదైతే జగత్ అని నువ్వు అనుకుంటున్నావో అది అబద్ధం. అక్కడ ఉన్నది ఏమిటి, బ్రహ్మ. జగన్ మిథ్య అంటే ఈ గోడలు గీడలు మనుషులు వీళ్ళంతా లేరని అర్థం కాదు. నువ్వు ఏం చూస్తున్నావో, నీకేం కనిపిస్తుందో అది అక్కడ లేదు. అక్కడ ఉన్నదేదో నువ్వు తెలుసుకో, అది పరబ్రహ్మం. నువ్వు చూస్తున్నది జగత్తు లేక మిథ్య. ఇది పెద్దలు చెప్పింది. వాట్ యు సీ త్రూ యువర్ సెన్సెస్, వాట్ యు అండర్స్టాండ్ త్రూ యువర్ మైండ్ ఈజ్ యువర్ ఓన్ ఇంప్రెషన్ ఆఫ్ ట్రూత్ అండ్ నాట్ ట్రూత్ అట్ ఆల్. వాట్ ఈస్ దేర్ ఇస్ ట్రూత్. ఇట్ ఈస్ కాల్డ్ ది ఇండ్వెల్లర్ ఆర్ ది ఎస్సెన్స్ ఆర్ ది ఆమ్నిప్రెజెన్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. What is there is the omnipresence. What you see is your own picture. So what you see is false or conditioned truth. What is there is truth. This false
And that truth put together is called the grand truth. So, falsehood is also included in truth. Satyancha amritancha api satyam abhavato. ఈయన చూస్తున్నటువంటి అసత్యము మిథ్యాన్ను అక్కడ ఉన్నటువంటి సత్యము ఈ రెండు కలిపి సత్యం అని చెప్పి వేదం చెబుతుంది. పొరపాటు పడకుండా జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ వెళుతూ ముందుకి అడుగు వేసుకుంటూ వెళ్ళమన్నారు. మీరు ఎక్కడ బేసిగి కాస్త దేన్ని ఖండించి దేన్ని తిట్టి ఖండన మండనాదులు చేసినా దెబ్బతినేసేస్తాం, ఎందుకు పనికిరా. కనుక శృణ్వంతో విభవోయం విద్యు, విని 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 కూడా చాలా మంది తెలుసుకోలేరు. Many people study philosophy, but they study it in third person, therefore they miss the main thing and they read about it. Many people read about magnetism, but they cannot get a magnet into their hands. Reading about sugar is not sugar. Chana panichi kuda panchadara tanakanda panchanda kurrani. Vaani sugar technology chadivinchandi. వాడి గోల్డ్ మెడల్ రప్పించండి, తర్వాత వాడిని షుగర్ మీద లెక్చర్లు ఇమ్మనండి, 10 వాల్యూములు వస్తాయి. వాడికి తెలిసింది తీపంటే ఏమిటో. షుగర్ అనే పేరు కూడా తెలియనటువంటి మూడేళ్ల కుర్రాడింటూ ఉంటాడు. తల్లి కాఫీలో వేయటానికి డబ్బా మోదిస్తుంటే తక్కిన తప్పుడైతే వంటింటో ఇద్దరు పెడతాడు. వాడికి తెలిసింది పోల్చి చూడండి. ఈ రెండో వాడికి తెలిసిన దానికి పంచదార తెలుసును, మొదటి వాడికి తెలిసింది పంచదారను గురించి తెలుస్తును, ఇంతే అన్నాడు. తేడా. కనుక ఏ ఫెలో హూ ఇస్ నాట్ అలౌడ్ టు ఈట్ షుగర్ ఫ్రమ్ హిస్ చైల్డ్హుడ్ ఈజ్ మేడ్ టు స్టడీ షుగర్ టెక్నాలజీ. హీ కేమ్ ఫస్ట్ ఇన్ ది ఎగ్జామినేషన్. హీఈస్ అపాయింటెడ్ యాజ్ అ ప్రొఫెసర్ ఆఫ్ షుగర్ టెక్నాలజీ. లెట్ హిమ్ డిక్లేర్ 3 వాల్యూమ్స్ ఆఫ్ బుక్స్ అబౌట్ ది స్వీట్నెస్ ఆఫ్ షుగర్. సీ వన్ సైడ్, a boy of 3 years, he listens to a little sound in the kitchen. The mother is opening the sugar tin and he runs there. He knows the taste of sugar. Compare this to the first is called falsehood, false knowledge, and the second is called true knowledge. Like that, spiritual knowledge can be known only by some people. Though they read and read, they listen and listen, they do not know about what I am in them. ఆశ్చర్యో వక్త, చెప్పేటువంటి వాడు ఎదటి వాడికి ఇది అంటేటట్లుగా చెప్పేవాడు ఆశ్చర్యమైనటువంటి వాడు. ఎలా చెబుతాడో వాడికే తెలియదు అన్నాడు. అబ్బా తెలిసిందండి, కొంతవరకు తెలిసినట్లుందండి అని అనిపించినప్పుడు మళ్ళీ గోమాట అనిపించమంటే వాడు అనిపించలేడు. వాడికే ఆశ్చర్యమే, విన్నవాడికి ఆశ్చర్యమే. ఎందుకంటే అన్ని మెయ్యి మెరుపులు మెరిసినట్టు ఒక్క మాట తలకను మెరుస్తుంది. ఆత్మ అనేటువంటిది వాక్కులో ఎక్కడో అక్కడ మళ్ళీ మెరు అంటే మెరవదు, ఆశ్చర్యం. కనుక ఇట్ ఈస్ ఎ వండర్ లైక్ థండర్ అండ్ లైట్నింగ్ దట్ ఇట్ ఫ్లాషెస్ ఫోర్త్ ఫ్రమ్ యువర్ ఓన్ వాయిస్ అండ్ ఫ్రమ్ యువర్ ఓన్ సౌండ్ దట్ యూ కెన్ మేక్ ఇట్ ఫెల్ట్ బై అదర్స్. వెన్ ది గురు మేక్స్ ది డిసైపుల్ ఫీల్ వాట్ ఐఆమ్ ఈజ్, ఇట్ ఈస్ ఎ వండర్, ఇట్ ఈస్ ఎ సర్ప్రైజ్. కుశలోస్య లబ్ధ్వా, దీన్ని లభించి పొంది. ఆశ్చర్యో జ్ఞాత, తెలుసుకునేవాడు కూడా అందరికీ తెలియాలని లేదు, అన్నప్పుడు తెలియాలని లేదు. తెలిసేందుకంటే అబ్బా ఇది తండి అని అనిపిస్తుంది, అదే ఆశ్చర్యం. అంటే వాడికి తెలియటం కూడా ఆశ్చర్యం. ఏంట ఇదే ఇన్నాళ్ళ నుంచి ఏమిటండి, నేను నేనుంటారు, ఆత్మ అంటారు, ఏమిటో ఇది అనుకున్నా. ఓ ఇస్ ఇట్ దిస్ ఫ్రమ్ ఆల్ దీస్ ఇయర్స్ ఐఎమ్ రీడింగ్ ఐఆమ్ అండ్ ఐఆమ్, ఓ దిస్ ఈస్ ఐఆమ్. సో ది అబౌట్ దిస్ యూ ఆర్ సేయింగ్ ఆల్ దీస్ డేస్. సో ఇట్స్ ఎ వండర్ వెన్ వన్ కెన్ మేక్ యూ అండర్స్టాండ్. ఇట్ ఈస్ ఎ వండర్ when once you begin to understand it, it is a wonder how you understood and how you made to understand. Aschariyavat tasyati kachirenam aschariyavat vadati tathaivachanya bhagavya prajapadu. Aschariyanga chukutarata chukyavala tini gurunchi vena 20 vala aschariyanga amintarata. So this soul or the I am or the parabrahman or the indweller or the omnipresence is a wonder when he is spoken of, if he is spoken of in intelligible terms. It is a wonder when he is known. How he is known is a wonder. This is about this Parabrahman. Let this Parabrahman save you all in the name of Master CVV until we meet again the next year. Manamanta, Master CVV gari sannidhyamlo marala kalusukoni ee katha upanishattunu marala manam cheppukoneetundi anta varaku Parabrahmamu CVV gari perutho mee andari andunu
అంతర్లీనమై అంతర్యామి అయి ఉండుగాక అందరిని ఆయురారోగ్య ఐశ్వర్యములు ఇచ్చి ఆదరించి క్రమశిక్షణం ఇచ్చి సరైనటువంటి పద్ధతిలో యమలోకమును దాటించి అజరామరమైనటువంటి స్వర్గాగ్నిని నచికేతాగ్నిని మీకు ఇచ్చి అందరికీ మోక్ష ప్రాప్తిని కలుగజేసి యహపర సౌఖ్యములను ఎందు మిమ్మల్ని స్థాపించునుగాక అని ఆశీర్వదించుతున్నాను. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేణ మార్గేణ మహీం మహీష గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోక సమస్త సుఖినోభవంతు.